ఓపెన్ చేస్తే ఇద్దరు ప్రేమికులు ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నారో తెలియదు కానీ వాళ్ళ ప్రేమ కాస్త పెళ్లి దాకా వెళ్ళింది ఏంటి అని ఒక్కసారిగా సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు అని అందరికీ క్వశ్చన్ మార్క్ వచ్చేలోపే వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని తేరుకునే లోపే పెళ్లి కూడా రోజు పెళ్లి రోజు కూడా వచ్చేసింది ఇంకెవరో కాదు మీకు ఇప్పటికే అర్థమైంటుంది అదే మన అక్కినేని నాగ చైతన్య ఇంకా శోభిత తులిపాల అసలు శోభిత దులిపాల ఎవరు అని అంటే అడిగితే ఆల్మోస్ట్ వీళ్ళ ఎంగేజ్మెంట్ వీళ్ళ రిలేషన్షిప్ గురించి బయటికి రాగానే తన గురించి చాలామందికి తెలిసిపోయింది బట్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే శోభిత దులిపాల మంచి మన తెలుగు అమ్మాయి తెనాలిలో పుట్టి పెరిగి మంచి తెలుగు బ్రాహ్మీణ ఫ్యామిలీ నుంచి వచ్చిందనమాట అక్కడి నుంచి వచ్చిన తర్వాత మంచి స్టడీస్ కోసం వాళ్ళ నాన్న మంచి ఇంజనీర్గా చేస్తున్నారు నావీ ఇంజనీర్గా ఉండటం అలా ఫ్యామిలీ అంతా కూడా ఒక మంచి హై ప్రొఫైల్ తో ఉండటం వల్ల తన ఆలోచనలు కూడా ఉన్నతంగా ఉండేవన్నమాట అలాగా విశాఖపట్నంలో స్టడీస్ కంప్లీట్ చేసుకొని హయ్యర్ స్టడీస్ అనమాట హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో స్టడీస్ పూర్తి చేసుకున్నారు ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో స్టడీస్ పూర్తి చేసేసుకొని దాని తర్వాత వాళ్ళ నా ఫాదర్ నావీ ఇంజనీర్గా ఉండటం వల్ల నావీ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి బ్యూటీ కంటెస్ట్లలో కొన్నిట్లో పార్టిసిపేట్ చేసి ఆ ఇన్థోజియాజమే వచ్చింది అనుకుంటా మరి తర్వాత చాలా కంటెస్ట్లలో పోటీ చేసి బ్యూటీ కంటెస్ట్లో పోటీ చేసిన తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్లో మన ధూళిపాల మంచిగా క్రౌన్ తెచ్చేసుకున్నారు అలా తన ప్రొఫైల్ చూస్తే తను మంచి కూచిపూడి అండ్ భరతనాట్యం క్లాసికల్ డాన్సర్ ఇలా ఒక ప్రొఫైల్ చూస్తే ఓ మై గాడ్ అని అంటారు అసలు ఫస్ట్ పాయింట్ నాగ చైతన్యకి శోభిత దూల్పాల వైఫ్ అవ్వబోతుంది అనే పాయింట్లో చాలామంది కొందరు అనవసరంగా నోర్పాడేసుకున్నారు అని చెప్పొచ్చు మనం ఈ పర్టికులర్ కరెక్ట్గా చెప్పాలి అందరికీ అంటే ఎందుకంటే కామెంట్స్ రూపంలో అందరూ ఒక నెగిటివిటీ పెంచేసుకున్నారు బట్ తన ప్రొఫైల్ చూసిన తర్వాత తనకి ఫ్యాన్స్ అవ్వకుండా ఎవ్వరు ఉండలేకపోయారు తన మీద ఒకలాంటి రెస్పెక్ట్ అండ్ కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది ఎందుకు అంటే తన కెరీర్ కానీ తన బిల్డ్ చేసుకున్న తీరు కానీ తను స్టెప్ చేసినటువంటి ప్రతి ఆస్పెక్ట్లో కూడా తను స్టాప్లో ఉండడానికే ప్రయత్నించిన తెలుస్తుంది ఇప్పటికీ చాలా మూవీస్ చేశారు మనకు తెలిసిన ఫేమస్ మూవీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు లైక్ మేజర్ ఉంది గూఢాచార్య ఉంది పొనియన్ సెల్వన్ వన్ టూలో కూడా ఉన్నారు మళ్ళీ అలా చాలా మంచి మంచి మూవీస్లలో ఉన్నారు రీసెంట్గా మన అమెరికన్ సినిమా మంకీ మ్యాన్లో కూడా నటించింది మన శోభిత జూల్పల్ ఇలా చూసుకుంటే మరి అసలు ఒక రేంజ్లో అంటే వెబ్ సిరీస్లో మూవీస్లో అటు మోడలింగ్లో అసలు ఏ దేనికి తీసుకోలేదు అనే రేంజ్లో ఉన్నారు శోభిత దులిపాల మరి అటువంటి వ్యక్తిని మన నాగ చైతన్య వీళ్ళిద్దరు కలిసి ఏ సినిమా చేయలేదు ఎక్కడా కలవలేదు ఏ ఏ ప్రెస్ మీట్స్ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్స్లో కానీ ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాళ్ళు మీట్ అయినట్టు మనకు కనిపించలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పెరిగింది అన్నదే ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది బట్ ఏదేమైనప్పటికీ ఆలోచించి ఎంగేజ్మెంట్ ఆగస్ట్ ఎయిత్ రోజు అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆ డిసెంబర్ ఫోర్త్ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో వాళ్ళ పెళ్లి అయితే జరగబోతుంది మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతు జరుపుతున్నారని అయితే తెలుస్తుంది మోస్ట్లీ ఎయిట్ ఎయిట్ లెవెన్ పిఎం ఆ టైంలో లో పెళ్లి ముహూర్తం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అనమాట ఇవన్నీ చూస్తుంటే మోస్ట్లీ కొన్ని కొన్నిసార్లు కాంట్రవర్సీస్ ఎదురైనా సరే మనకు నచ్చిన వ్యక్తి ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మనము ఏవైనా సరే డెసిషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆ డెసిషన్స్ పరంగానే మన లైఫ్లో ఒకరు ఎంటర్ అవుతారు అనేది అయితే అర్థమవుతుంది ప్రస్తుతానికి వీళ్ళిద్దరు మ్యారేజ్ తర్వాత ఏప్రిల్ సెవెంత్ రోజు నాగచైతన్యది న్యూ మూవీ థండేలు అయితే రిలీజ్ అవ్వబోతుంది ఈ పెళ్లి కన్నా ముందు లాస్ట్ మూవీ నాగచైతన్యది కస్టడీ వచ్చింది అంతకుముందు వెబ్ సిరీస్ అయితే ఒకటి వచ్చింది దూత అది కూడా సూపర్ హిట్ అయిపోయింది మరి ఇప్పుడు ధూలిపాల లైఫ్ లో వచ్చిన తర్వాత నాగ చైతన్య సాయిపల్ల విశాఖ వస్తున్నటువంటి తండేల్ మూవీ రిలీజ్ అవపోతుంది ఫ్యామిలీ పరంగా నాగ చైతన్య అటు వైఫ్ తోటి ఆ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇవన్నీ కూడా పబ్లిక్ టాక్స్ అయితే విపరీతంగా నడుస్తున్నాయి మొత్తంగా ఫ్యాన్స్ కొంతమంది ఇంతకుముందు జరిగిన సంఘటనల రీత్యా కానీ ఇవన్నీ చూసుకొని కొంతమంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు కానీ అట్లీస్ట్ హ్యాపీగా ఉండండి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు నిజంగా నా చైతన్యాన్ని శోభిత దులిపాల ఫ్యాన్స్ అయితే మాత్రం మీరు ఎవరైనా సరే ఎన్నైనా చెప్తారు ఖచ్చితంగా ఈ కపుల్ చాలా హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలని చెప్తున్నారు మరి మేబీ ఇంకో క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది ఏంటి అని అంటే మేబీ మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఏదైనా మూవీ ఏమైనా నటిస్తారా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది మరి చూద్దాం ఏ డైరెక్టర్ అయినా వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి తగ్గట్టు మంచి స్టోరీ ఇస్తారేమో చూడాలి వీళ్ళ లవ్కి సంబంధించి కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ ఫోటోస్ అప్పుడప్పుడు వాళ్ళు బౌట్ అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు చర్చ్లో ఉన్నప్పుడు ఇటువంటి క్లిప్స్ అన్నీ బయటపడ్డాయి అనమాట ఇవన్నీ చూసిన తర్వాత ఓకే వీళ్ళ లవ్ మీద ఒక మిస్టీరియస్ లవ్ స్టోరీ మీద అందరికీ బాగా ఆసక్తి పెరిగింది మరి ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడన్నా మెల్లమెల్లగా చిన్న చిన్నగా వీళ్ళు ఏమైనా ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంటుందా పోస్టులు ఏమైనా పెడతారా అని చెప్పేసి అయితే అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చూద్దాం లెట్స్ హోప్ దిస్ కపుల్ విల్ లాస్ట్ లాంగ్ ఫర్ ఎవర్ విత్ హ్యాపీ జర్నీ అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం హర్ట్ అయినా సరే మన మంచి మనసుతో అర్థం చేసుకొని తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు ముందుకు వస్తారు ఎందుకంటే సినీ పరిశ్రమకి కానీ సెలబ్రిటీస్కి కానీ ఎవరైనా సరే ఆత్మీయులు ఉన్నారు అంటే ఫ్యామిలీ తర్వాత ఎక్కువ ఫ్యాన్సే వాళ్ళు ఉంటేనే వీళ్ళకొక ఫేమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా మంచిగా అర్థం చేసుకుంటారనే నమ్ముంటారు కాబట్టి వీళ్ళు పెళ్ళి అనే డెసిషన్ తీసుకొని పెళ్ళి అయితే చేసుకుంటున్నారు ఫైనల్గా మనం కూడా అదే హ్యాపీగా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది అని ఆ రెస్పెక్ట్ని మనం గుర్తుంచుకొని ఆ ప్రైవసీని మనం గుర్తుంచుకొని ఉంటే సరిపోతుంది మనమైతే అందరికీ కూడా హ్యాపీగా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విషెస్ అయితే చెప్దాం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీఎఫ్పిసి నేను మీ భవ్య సెనింగ్ ఆఫ్